ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం పాఠకులకు విదితమే. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని ఉన్న ప్రభుత్వ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని పేదల పోరాట సమితి ఆధ్వర్యంలో గత 2 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా పేదలకు ఇంటి స్థలాలు కల్పించాలంటూ, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ధనికులను, పడనాయకులను రెవెన్యూ అధికారులు కష్టపెట్టకుండా చూడాలని డిమాండ్ చేస్తూ మద్దతు పలికారు. ఈ మేరకు మండల తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ రిలే నిరాహార దీక్ష శిబిరం దగ్గరకు వచ్చి ఇల్లు లేని పేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రిలే నిరాహార దీక్షలు విరమించారు. ఈ కార్యక్రమంలో పేదల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ఇమ్మానుయేల్, రైతు కార్మికుల సంఘం ఏరియా కార్యదర్శి మౌలాలి, మైనార్టీ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, దళిత సంఘం నాయకులు నాగదాసరి చెన్నరాయుడు, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ముత్యాల ప్రసాదరావు, ముత్యాల చెన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.